Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Please share and like my channel. Namaskar Mandi. Ikkada Play Store lo manaki Herbo app anedi download avutundi. Upadhyayulu, udyogulu andari yokka prati nela salary slip lu download chesukunenduku ఈ యొక్క హెర్బో యాప్ అనేది మనకి ప్లే స్టోర్ నందు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏంటనేది చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి 8 అంకెలు ఉంటుంది 14153 అట్లా స్టార్ట్ అవుతుంది. యూజర్ ఐడి వచ్చేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి సిఎఫ్ఎంఎస్ ఐడి. పాస్వర్డ్ వచ్చేసి CFSS@123. ఇవి రెండు ఎంటర్ చేసి మనం ఈ గ్రీన్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీకు సిఎఫ్ఎంఎస్ ఐడి తెలియకపోయినట్లయితే ఇక్కడ కింద బ్లూ లైన్లో నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అని ఉంది, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు దానికి ఓటీపీ అనేది రావడం జరిగింది. మీ మొబైల్ నెంబర్కి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్కి రావడం జరుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని మనం ఎంటర్ చేయాలి. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మన పేరు, మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబరు ఈ విధంగా చూపిస్తుంది. మన మొబైల్ నెంబరు ఓటీపీ ఎంటర్ చేశాక మన యొక్క సిఎఫ్ఎంఎస్ నెంబరు ఈ విధంగా చూపిస్తుంది. కాబట్టి ఇది నోట్ చేసుకొని మనం ఇలా ఎంటర్ చేసిన తర్వాత మన ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. మనకు వచ్చినటువంటి ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అవుతాం. మనకి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత హలో అంటూ మీ యొక్క పేరు, మీ సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి పే స్లిప్, ఏపీజిఎల్ఐ, ఎంప్లాయీ సర్వీసెస్, అప్డేట్ అండ్ వెరిఫై ఆధారు, అప్డేట్ లింక్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ నెంబర్ ఐడి, ఈమెయిల్ ఐడి అనేది రావడం జరుగుతుంది. ఈ అన్ని ఆప్షన్లో మొదటగా మనం పే స్లిప్ చూద్దాం. పే స్లిప్ ఆప్షన్లో మనకి ప్రతి నెల జనవరి 22 నుంచి డిసెంబర్ 22 వరకు ఈ 12 నెలల కాలానికి సంబంధించిన పే స్లిప్లు అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క పే స్లిప్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత అవసరాలకి వినియోగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ గురించి నేను డీటెయిల్గా మీకు వివరిస్తాను. ఒకసారి చూడండి, పే స్లిప్ మీద క్లిక్ చేయగానే ఇలా పే స్లిప్ అని వస్తుంది. దాని మీద మనం మళ్ళా టచ్ చేసిన తర్వాత మన యొక్క ఈ వివరాలన్నీ ప్రతి నెల పే స్లిప్లు అనేవి రావటం జరుగుతుంది. ఈ యొక్క
ఒక నెల ప్లే స్లిప్ మీద మనం ఇట్లా చేసినప్పుడు ఈ విధంగా మన యొక్క పే స్లిప్ అనేది జనవరి యొక్క పే స్లిప్ని నేను ఇక్కడ డౌన్లోడ్ చేసిన జరిగింది. ఈ యొక్క పే స్లిప్ సంబంధించి మన ఎంబ్లంతో సహా రావడం జరుగుతుంది. మన యొక్క గవర్నమెంట్ ఎంబ్లంతో సహా ఏపీ ఎంబ్లంతో సహా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ కింద ఉన్నటువంటి డౌన్లోడ్ బటన్ మీద నువ్వు క్లిక్ చేసినట్టయితే మనకి ఈ పే స్లిప్ అనేది నోటిఫికేషన్ రూపంలో మనకి ఇక్కడ డౌన్లోడ్ కావటం జరుగుతుంది. ఈ ఆల్రెడీ పే స్లిప్ డౌన్లోడ్ అయ్యాను హెర్బోకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆ పే స్లిప్ అనేది ఇక్కడ మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మన డౌన్లోడ్స్కి వెళ్తే అక్కడ మనకి హెర్బ్ని చూపించడం జరుగుతుంది. ఈ హెర్బ్లో మన యొక్క ఈ పే స్లిప్లన్నీ ఇక్కడ వీటిల్లో మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ హెర్బ్ అని ఉంటుంది, హెర్బ్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హెర్బ్ అని కనిపిస్తుంది, మన ఫైల్ మేనేజర్లో అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క రెండో ఆప్షన్ వచ్చేసి మనం ఏపీజిఎల్ఐ మీద టచ్ చేయండి. ఒకసారి మనకున్నటువంటి ఏపీజిఎల్ఐ బాండ్లన్నీ ఇక్కడ చూపించటం జరుగుతుంది. మన యొక్క ఎంప్లాయీకి సంబంధించి ఏ బాండ్లు అయితే మనకి ఉన్నాయో ఆ యొక్క పాలసీ నెంబరు, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, మంత్లీ ప్రీమియం, ఎంత సమయం షూట్ చేశాడు, ఏమైనా లిస్ట్ ఆఫ్ లోన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నో లోన్స్ అవైలబుల్, ఏదైనా లోన్ ఉంటే కూడా లోను కటింగ్ అనేది మనకి చూపించడం జరుగుతుంది.